పార్టీలోకి భారతి ఏమిటి వింత రాజకీయం అనేటువంటి ఒక ఇది సార్. సో వైఎస్ఆర్ అభిమానుల నోట భారతి మాట, తెలంగాణ రాజకీయాల్లోకి రావాలి భారతి, రావాలి భారతి, కావాలి భారతి అనేటువంటి నినాదాలు. అదే ఇప్పుడు కావాలి షర్మిల, రావాలి షర్మిల, ఇది కదా కావాలి భారతి, రావాలి భారతి, ఏంటి అసలు ఇది? అది అసంతృప్త నేతల, అసంతృప్త నేతల ఒక ఇది అసలు ఎందుకు వచ్చింది పాపం ఆ వివాదం అంశం అంటే ఒక చిన్న బయట ఉన్నట్లుంది, ఆ చిన్న బయట ప్లే చేయండి రాజు. ఉందా బయట? రైట్, బయట ఉందా? ప్రతి లిస్ట్ పంపిస్తా, నిన్న మొన్న మొన్నటి వరకు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ అన్ని కూడా తర్జా పనులు జరిగినాయి. కానీ మళ్ళీ ఇప్పుడు 30 కొత్త వాళ్ళని తెచ్చిండ్రు. ఇది పదవులను ముమ్మాటికి అమ్ముకూడదని చెప్పి కార్పొరేట్ వ్యవస్థలు అమ్ముకున్నాయని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అంటే వైఎస్ఆర్టీపీ నాయకుడు సార్, అంటే 24 రోజులు అయింది పార్టీ పెట్టి సార్. నేను సీనియర్గా ఉన్నా, నేను చాలా కాలం నుంచి పార్టీలో పనిచేశానని ఆయన చెబుతున్నాడు సార్. అంటే మొన్నే కదా పార్టీ 104 మందితో కమిటీ వేశారు. ఆ కమిటీలో పాపం తనకు స్థానం దక్కలేదు, అందుకని తను తన దైన స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. సరే ఇప్పుడు ఈ టీం ఎవరైతే ఉన్నారో అసంతృప్తులందరూ కూడా షర్మిల కంటే కూడా భారతి కరెక్ట్, అక్కడ భారతి రావాలని చెప్పి వాళ్ళు కొత్త స్లోగన్ అందుకున్నారు. రాజకీయాల్లో ఏ ఎంత జనం ఎంత ఇదిగా ఉంటారు. ఇప్పుడు భారతీయ ఒప్పుకోలేదు అని భారతి నేను వస్తానని చెప్పలా, లేదా అసలు భారతి వాళ్ళు అంటే జగన్ మాకు సంబంధం లేదని చెప్పేశాడు. అంటే ఎందుకు భారతిని రమ్మన్నారంటే ఇక్కడ జగన్ ఆల్రెడీ అక్కడ సీఎం ఉన్నాడు కాబట్టి ఇక్కడ సీఎం అవడానికి తను రమ్మని అర్థం. ఆల్రెడీ నాకు సంబంధం లేదు, వాళ్ళది వాళ్ళ పార్టీ వాళ్ళది, నా పార్టీ నాది, నాది ఇది, వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ ఏం చెప్పేశాడు. అంటే ఇక్కడ జనం యొక్క నాయకుల యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే ఆమెను తీసుకొచ్చేస్తాం, ఆమె వచ్చేస్తాం అని చెప్పి చప్పటి పిలవటం అంటే ఇక్కడ సెగబెట్టడం. ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సరిగ్గా న్యాయం చేయలేదని చెప్పేదానికి సెగబెట్టడం అంటాం. ఆ సెగబెట్టేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మొత్తానికి వార్తల్లోకి ఎక్కారు. ఏదన్నా కానీ వాళ్ళు వార్తలకు ఎక్కారు. పార్టీలో 104 మంది కమిటీ చేశారంటే ఎవరు పట్టించుకోవాలా? 104 మందినో 110 కమిటీ వేసినట్టు ఎవరు పట్టించుకోవాలా? కానీ ఎప్పుడైతే మాకు అన్యాయం జరిగింది, మాకు పదవులు ఇవ్వలేదు, భారతి రావాలన్నారు, అప్పుడు వార్తల్లోకి వచ్చింది. అంటే జనం మీడియా ఏ రకమైనటువంటి వార్తలు ప్రయారిటీ ఇస్తుంది, ఏ రకమైనటువంటి అంశాలను పరిశీలన చేస్తుంది అనేటువంటిది చూడవచ్చు. సరే ఒకసారి అస్తి గారు కూడా ఉన్నట్టు, అస్తి గారు ఏంటి మొత్తానికి ఏం జరిగింది అసలు, ఏంటి ఆ వివాదం? విచిత్రంగా షర్మిల వద్దు మాకు భారతి కావాలని చెప్పటం, ఏంటి వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టుకున్న తనైతే ఆమె వద్దు ఆమె రావాలంటే ఏంది అసలు ఇది? అంటే ఇది కేవలం ఒక రకమైన ఆక్రోశం అనే చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న వేసిన జిల్లా కన్వీనర్లు, అదేవిధంగా కో కన్వీనర్లలో కొంతమంది జనరల్గా కూడా ఏ కమిటీ వేసినా కానీ ఖచ్చితంగా ఇలాంటి అసంతృప్తులు అననే సర్వసాధారణంగా వస్తుంటాయి. అయితే ఇక్కడ ఒకటి కొత్త పార్టీ కావడము, జనరల్గా మిగిలిన పార్టీల్లో ఇంత బాహటంగా ఎవరు కూడా బయటకు రాలేదు. మరి ఇక్కడ ఎందుకు ఇంత బాహటంగా వాళ్ళు బయటకు రావాల్సి వచ్చిందని అనేది అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు షర్మిల గారిని కూడా ఏం అనట్లేదు. కేవలం మేము ఆ కింద ఉన్న ఈరోజు కొండా రాఘవరెడ్డి గారు కానీ, ఇందిరా శోభన్ కానీ, లేదంటే ఇంకో ఒక ముగ్గురు నలుగురు నాయకుల మీద వాళ్ళు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ మేము ఎన్నాళ్ళ నుంచో పార్టీలు అంటిపెట్టుకొని ఉన్నాము, ఇప్పుడు వీళ్ళు వచ్చి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వంశీ గారు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచో అని అనేది మీరు కూడా చెప్పారు, పార్టీ పెట్టి సరిగ్గా 24 రోజుల లేదా 2 నెలలు అనుకుందాం. ఈ 2 నెలల తర్వాత ఎన్నాళ్ళ నుంచో వాళ్ళు పార్టీని ఎన్నాళ్ళు అంటి పెట్టుకొని ఉన్నారు, అప్పుడే వాళ్ళు ఎంత సేవ చేశారు, ఎందుకు వాళ్ళకి రాలేదని అసంతృప్తి ఏంటి, ఇవన్నీ కూడా ఒకవైపు క్వశ్చన్స్ వస్తున్నప్పటికి కూడా మరోవైపు ఇక్కడ 2 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, వాళ్ళందరూ కూడా రేపు సమావేశం పెట్టబోతున్నారు ఆదివారం నాడు. ఆదివారం నాడు లోటస్ పాండ్ ముందు మేము ధర్నా చేస్తామని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు సోమవారం నాడు మొత్తం వైఎస్ అభిమానులంతా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైఎస్ అభిమానులందరూ కూడా సమావేశం పెట్టి ఇదే అంశం, భారతీయ గారి గురించి కూడా వాళ్ళు మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇందులో వాళ్ళకి 2-3 వాళ్ళ ధ్యేయాలు కూడా 2-3 కనిపిస్తున్నాయి. ఒకటి, షర్మిల వైఎస్ షర్మిల పార్టీకి 3 నినాదాలతో వచ్చింది, సంక్షేమం, స్వయం సమృద్ధి, అదేవిధంగా అభివృద్ధి, ఈ మూడిటితోటి స్వావలంబన, ఈ మూడిటితోటి వచ్చినప్పుడు సంక్షేమం అనే పదాన్ని పూర్తిగా ఈ పదవుల విషయంలో మర్చిపోయారు. అదేవిధంగా షర్మిల 50% మహిళలు అని చెప్పి వైఎస్ షర్మిల గారు ఆ రోజు ప్రకటించారు. ఇక్కడ కన్వీనర్లలో ఇక్కడే 50% మహిళలు లేనప్పుడు మళ్ళీ ఇంకా 50% మహిళలు అనేది ఏంటి అంటే, ఒకవైపు మాట తప్పరు మడమ తిప్పరు అంటున్నప్పుడు ఫస్ట్ కమిటీలోనే మహిళలు 50% లేకుండా ఇచ్చి మడమ తిప్పారు అని అనేది. ఆ తర్వాత వైఎస్ కుటుంబానికి మేమంతా ఎప్పటి నుంచో సన్నిహితంగా ఉన్నాం, రాత్రి వరకు కూడా మా పేర్లు ఉన్నాయి, తెల్లారేసరికి మాయమైనవి. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియక అవగాహన లేక ఎవరెవరినో తీసుకొచ్చి కమిటీలు వేస్తున్నారు, అసలైన వైఎస్ అభిమానుల్ని పక్కన పెట్టారు అని చెప్తూ ఈ మాట అనడం ద్వారా, ఎందుకంటే
వాళ్ళు మనకు అనిపిస్తోంది. ముఖ్యంగా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ సిపి కానీ ఇక్కడ వైఎస్ఆర్ టీపీతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినప్పటికి కూడా ఇక్కడ జరుగుతున్న అంశాల మీద వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రక్రియ, అంటే ఇలా భారతి గారో లేదా ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో పేర్లు చెప్పినప్పుడు ఎందుకు ఈ గొడవ అంతా, ఇదేదో చూడమని చెప్పి అక్కడ నుంచి వీళ్ళకి ఒక సూచన ఏమన్నా వస్తుందేమో అననే ఒక ఆశ ఏమన్నా కనిపిస్తుందేమో అని అనేది మనకు తెలుస్తోంది. కానీ వైఎస్ఆర్ టీపీకి సంబంధించి అంటే ఒకవైపు చాలా తెలంగాణ రాష్ట్రంలో షర్మిల గారు ధైర్యంగా ఒక మహిళ ముందుకు రావడము, పార్టీ పెట్టడము, తర్వాత ఆమె విమర్శించే తీరు కానీ సమస్యల పట్ల ఆమె మాట్లాడే తీరు కానీ ఇవన్నీ చాలా పాజిటివ్గా అనిపించినప్పటికీ ఒక చిన్న కన్వీనర్ల విషయంలోనే ఇంత అంటే ఒక క్రమశిక్షణ అనేది కానీ ఒక నిర్మాణం అనేది కానీ ఫస్ట్ తొలి అడుగులోనే ఇలా అవడం ఏంటి? ఎందుకంటే వైఎస్ఆర్సిపి పెట్టినప్పుడు మనం చూసాం ఆ రోజున్న అంత ఛాలెంజెస్లో కూడా ఇలాంటి ఎక్కడా కూడా స్టార్టింగ్లో అక్కడ పెద్ద బయటపడినట్లుగా మనకు కనిపించట్లేదు. ఇప్పటికి కూడా పెద్దగా బయట బాహటంగా వాళ్ళు విమర్శించడం, పార్టీలో ఉంటూనే పోటీ సమావేశాలు పెట్టడం ఇలాంటి ఎక్కడా కూడా మనకు కనిపించలా. కానీ ఇలా పెట్టడం అనేది కొంత నెగిటివ్ సెన్స్గా కూడా కనిపిస్తోంది. అక్కడ నుంచి వీళ్ళు ఇక్కడ న్యాయం చేసుకునే వీళ్ళ పదవులకు సంబంధించి కానీ లేదా కొంత వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చేయడం కోసం అక్కడి నుంచి ఒక సూచన ఇక్కడికి రావడం కోసం ఈ నినాదం ముందుకు తీసుకొచ్చారేమో. మొత్తానికి ఎల్లుండి సోమవారం సమావేశంలో మాత్రం ఇదే అంశాన్ని వాళ్ళు ప్రకటించబోతున్నారు అనేది బయటకు వార్తలు వస్తున్నాయి. వంశీ గారు భారతి గారు రావాలి, భారతి గారు తెలంగాణ రాజకీయాల్లో అంటే రాజకీయంగా వాళ్ళకి న్యాయం జరగటం కోసం వాళ్ళు భారతీయ రాజకీయాలని పిలవటం ద్వారా ఇక్కడ సెగ పుట్టించి ఈ సెగలో వాళ్ళు నీళ్లు కాచుకునేటువంటి ప్రయత్నం కావచ్చు, లేదా అటువంటి ఒక రాజకీయ ప్రక్రియ. ఇంతకుముందు రాజకీయ నాయకులు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు కార్యకర్తల మీద చేసేవాళ్ళు, ఇప్పుడు కార్యకర్తలు నాయకుల మీద చేస్తున్నారు. సరే, ఏదైనా మారింది పరిణామ క్రమం. సరే అజిత్ గారు, థ్యాంక్ యూ. ఎస్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ఇక